నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీస్ కార్యాలయంలో కావలి డివిజన్ నోడల్ అధికారి డాక్టర్ రోహిత్ కర్ణాటి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు సిబ్బందికి రెండో విడత వాక్సినేషన్ ఇచ్చారు. గత నెలలో కావలి డివిజన్ పోలీస్ అధికారులు సిబ్బంది కరోనా వ్యాక్సిన్ మొదటి విడత వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించగా మొదట వ్యాక్సిన్ను డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అధికారులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారన్నారు. కావలిలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని ప్రజలు తప్పకుండా మాస్కులు శానిటైజర్ భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలాగే మాస్క్ లేనిదే బయటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నోడల్ అధికారి రోహిత్ కర్ణాటి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పై ప్రజలలో అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా కృషి చేస్తున్నారని డాక్టర్ రోహిత్ కర్ణాటిని డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ అకేశ్వరరావు, రూరల్ ఎస్ఐ వీరప్రతాప్ యాదవ్, వన్ టౌన్ ఎస్ఐ కొండయ్య, కొండాపురం సిఐ శ్రీనివాసులు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. పోయిన నెల 24-25 తారీఖులో కావలి సబ్ డివిజన్ సంబంధించి మొత్తం 390 మందికి తీసుకోవడం జరిగింది ఫస్ట్ వ్యాక్సినేషను. దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు సెకండ్ డోసు తీసుకుంటున్నాం. జిల్లాలో మొత్తం 9 చోట్ల పోలీసులకు ఈరోజు, ఓన్లీ పోలీసులకు ఈరోజు, రేపు సెకండ్ డోసు. లాస్ట్ మంత్ 24th 25th సెకండ్ డోస్ ఇచ్చి ఫస్ట్ డోస్ ఇచ్చారు, ఇప్పుడు సెకండ్ డోస్ ఈరోజు ఇస్తున్నారు. అందరూ కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇప్పటి వరకు లాస్ట్ టైం మా తీసుకున్న మొత్తానికి కూడా ఒక్కళ్ళు కూడా ఎలాంటి కంప్లైంట్, చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా, ఏజ్ ఫ్యాక్టర్ మీద డిఫరెంట్గా అందరు తీసుకున్నారు. ఎవరికి కూడా ఒక్కళ్ళు కూడా చిన్న కంప్లైంట్ రాలేదు. అందరూ కూడా ఫుల్ సక్సెస్, 100% సక్సెస్ పోలీసుకి. మా కావాలి సబ్ డివిజన్లో చిన్న కంప్లైంట్ కూడా ఎక్కడ రాలేదు. అందువల్ల దయచేసి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ రేపు 1వ తారీఖు నుంచి 45 ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా చేయమని చెప్తుంది. దయచేసి అందరూ చేయించుకోండి. చిన్న చిన్న మెడికల్ కంప్లైంట్ ఉన్నా కూడా ఏం లేదు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్తో సలహా తీసుకొని తీసుకోండి. మంచిది ఇది. గవర్నమెంట్ దీని మీద చాలా ఎక్స్పెండిషన్ పెట్టి గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంది. అందుకే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు మాస్కులు కంపల్సరీ ధరించండి అని చెప్పి చెప్తున్నాము, ఫైన్లు రాస్తున్నాము. ప్రజల్లో అవగాహన రావాలి. ఏదో ఏం కాదులే, ఏం కాదులే అని ఒక అభద్రత భావాలతో ఉన్నారు. దయచేసి మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే డాక్టర్ రోహిత్ గారు ఇదే పని మీద ఉండి ఎంత సక్సెస్ చేయాలి, ఎంతమంది బతినాడు బతినాడు చేస్తున్నారు డాక్టర్ గారు, రోహిత్ గారు అయితే దీని మీద ప్రజల్ని అవగాహన చేయటం అయితేనేమి, వాళ్ళకి ఫోన్లు చేయటం అయితేనేమి, ఫోన్లు చేసి పిలిపించడం అయితేనేమి, చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు. మేమందరం కూడా ఇవాళ మాకు చాలామంది ఇవాళ వచ్చే వాళ్ళు, ఇవాళ ఫస్ట్ డోస్ కొంతమందికి, రేపు ఎల్లుండి కూడా పెట్టుకున్నాం ఇక్కడ అందరూ కూడా. ఎందుకంటే తిరణాలు ఉంది, అందువల్ల 3 రోజులు కంటిన్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ నేను ఇప్పుడు తీసుకోవడం జరిగింది. నాతో పాటు కొంతమంది మా సబార్డినేట్స్ అంతా తీసుకున్నారు. అందరూ కూడా భయపడకుండా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రజలను మేము కోరుకుంటాం.